తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నా చంద్రబాబు ఏమీ చేయలేకపోయారని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. నది జలాల పంపకాలపై శాసనసభలో జరుగుతున్న చర్చలో సీఎం జగన్ మాట్లాడారు. 12% గోదావరి నీళ్లు మాత్రమే ఏపీకి వస్తున్నాయన్నారు. తెలంగాణకే గోదావరి నీరు రాని పరిస్థితి ఉందన్నారు. మిగిలిన 2500 టీఎంసీల నీరు తెలంగాణ దాటాకే వస్తుందన్నారు. కేవలం 5 టీఎంసీల నీరు మాత్రమే మన ఆధీనంలో ఉంటుందన్నారు. కృష్ణ ఆయకట్టు ఎండమావిగా మారిపోతుందన్నారు. నిర్ణయం తీసుకోకపోయినా దాని ఇంపాక్ట్ భావితరాల మీద కూడా ఉండే పరిస్థితి కూడా ఉంటుందన్నది మర్చిపోకూడదు అధ్యక్ష. ఎందుకు నేను ఈ విషయాలు ఇంతగా చెప్పాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అని అంటే, నిజంగా వీళ్ళకున్న డౌట్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే ఎక్స్ప్రెస్ చేశారో, తెలంగాణ భూభాగం నుంచి గోదావరి నీళ్లు తరలించడము అని అంటే ఆ భూభాగం నుంచి వచ్చే నీళ్లు మన దాకా వస్తాయా అన్న డౌట్ వాళ్ళు ఏదైతే ఎక్స్ప్రెస్ చేశారో వెరీ జెన్యున్ డౌట్. ఖచ్చితంగా దాన్ని మనం కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం ఇది. నిజంగా అటువంటి డౌట్ ఏదన్నా ఉండి నిజంగా రాదు అని అనుకున్నప్పుడు, నీళ్ళు రావు అని అనుకున్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు దాన్ని ముందడుగు ఎందుకు వేయిస్తారు అధ్యక్ష? ఎవరు వేయించరు అధ్యక్ష. ఒక్కటి ఇక్కడ నేను చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, ఏదైనా కూడా ఎవరైనా కూడా రాష్ట్రానికి మంచి జరిగించే విషయంలో మంచి జరిగించాలి అని చెప్పి ఆరాటంతోనే ఎవరైనా ఏదైనా నిర్ణయం తీసుకుంటారు, చేస్తారు. మన రాష్ట్రానికి ఇది చేయడం వల్ల మంచి జరగదు అని అనుకుంటే అది ఎందుకు చేస్తాం అధ్యక్ష?